అందరికి నమస్కారం. ఈసీ తీసుకున్న నిర్ణయం చాలా దారుణం. ఈసీ నిమ్మగడ్డ రమేష్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నట్టుగా ఎన్నికలని పోస్ట్పోన్ చేయటం, ప్రధానంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎలక్షన్ జరపచ్చు, కరోనా వైరస్ మన రాష్ట్రం మీద అంతగా లేదు, 10-15 రోజుల్లోపు ఎలక్షన్ అయిపోతుంది, ముఖ్యంగా ఎలక్షన్ జరిగితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అన్ని పంచాయతీలకి 5,000 కోట్ల పైసలకు డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇవ్వడం జరుగుతుంది, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు. ముఖ్యంగా ఈసీ గారికి అధికారుల దగ్గర ఒపీనియన్ తీసుకోలేదు, ఒక మాట కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పకుండా ఇట్లాంటి కార్యక్రమం చేయడం చాలా దారుణం. ఇది ప్రధానంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అహోరాత్రులు పనిచేస్తున్నారు. 5,000 కోట్లు వచ్చేస్తే రాష్ట్రం ఏదో ఒక పక్క అభివృద్ధి చెందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇవన్నీ కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇట్లాంటి కార్యక్రమం చేసిన చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. చాలా దారుణం ఇది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోయినా ఆపోజిషన్ లీడర్ ఉన్నా గానీ ఇట్లాంటి వ్యవస్థలన్నీ కూడా ఆయన గుప్పిట్లో పెట్టుకుని ఈ మాదిరి కార్యక్రమం చేస్తాం. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడైనా ఈసీ గారు మనసు ఆంధ్ర ప్రజల మనోభావాలు తెలుసుకుని ఎలక్షన్ జరిపిస్తే మేమందరం కూడా స్వాగతిస్తాం. ప్రధానంగా అటువంటి కార్యక్రమం చేయకపోతే ఈ కార్యక్రమాన్ని, ఈ చర్యని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రధానంగా నాకు ఒకటి అర్థమవుతుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎవరు కూడా కరోనా వైరస్ రాలేదు. ఈయనకి మటుకు చంద్రబాబు ఆ సామాజిక వర్గం కరోనా వచ్చినట్టు మటుకు భావిస్తున్నాడు. ఇది మటుకు దారుణం. చంద్రబాబు కరోనా, చంద్రబాబు ఫేవర్ గా చేసే కరోనా లాగా ఉంది తప్పితే వేరే ఉద్దేశం కానే కాదు. ఆయన ఒక సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు అని చెప్పి దృష్టిలో పెట్టుకుని ఇట్లాంటి కార్యక్రమం చేశారని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు.